Hi Andy, and then Kinamaskaram, you're watching Shruti's channel, Shruti Mishra Yevulashi. So, na channel kotaga chusina varu na channel subscribe chesukondi, pakkana bell icon click cheyandi, nenu update chese prati video mee variki vachestundi. So, ivala topic enti ante nenu cheppedi work from home. Idi meenga housewife kase chala best andi. Chala varaku housewives ki bayatiki velle chance undadu. Intlo work chusukune variki chala time complete aipothundi. I mean asalu time anedi saripodu. ఇక పిల్లలు ఉన్నారంటే అంతే, ఇంకా పిల్లలతోనే సరిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి వర్క్ చేసుకునేది ఎలా అనేది మీకు చెప్తాను. చాలా ఈజీ అండి. సో నేను చెప్పేది ఏంటంటే జస్ట్ షాపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇప్పుడు చాలా వరకు ఏంటంటే బయట షాపింగ్ చేసే కన్నా అందరూ ఆన్లైన్ షాపింగ్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంట్రెస్ట్ చూపడం అంటే చాలా వరకు ఆన్లైన్ షాపింగ్ అనేది ప్రిఫర్ చేస్తున్నారు. సో అలా మనం ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేయాలంటే నీ బెస్ట్ రీసెల్లింగ్ యాప్స్ కోసం నేను చెప్తాను. మన బెస్ట్ రీసెల్లింగ్ యాప్స్ ఏంటి అంటే గ్లోరూట్ అండ్ నెక్స్ట్ మీషో అండ్ షాప్ ఓనర్ ఫోన్. ఈ గ్లోరోడ్ అండ్ మీషో అనేది చాలా బెస్ట్. షాప్ ఓనర్ ఫోన్ ఈజ్ అ థర్డ్ ఆప్షన్. సో ఫస్ట్ గ్లోరోడ్ కోసం మనం తెలుసుకుందాం. ఇట్ జస్ట్ దిస్ ఈస్ అ వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెల్లింగ్ యాప్స్. ఐ మీన్ ఇట్స్ గివ్స్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ బెస్ట్ రీసెల్లింగ్. సో ఈ గ్లోరోడ్లో చాలా వరకు ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేసుకోవాలని నేను చెప్తాను ఈ రీసెల్లింగ్ యాప్స్ నుంచి. ఫస్ట్ మీరు నా డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, ఆ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. లింక్ని క్లిక్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో యాప్ ఓపెన్ చేశాక మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేయండి. మీ డీటెయిల్స్, మీ నేమ్స్ అవన్నీ ఇచ్చేసి అది బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేయండి. సో అందులో ఉన్న డ్రెస్సెస్ మీరు షేర్ చేయాలి. అది ఎలా షేర్ చేయాలి అంటే మీరు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేసి ఒక గ్రూప్ క్రియేట్ చేయండి. ఆ గ్రూప్లో ఈ డ్రెస్సెస్ అన్నీ షేర్ చేయండి. ఆ షేర్ చేసిన డ్రెస్సెస్ ఎవరికైనా ఇష్టం ఉంటే కొనాలనుకుంటారు కదా. సో ఐ నీడ్ దిస్ డ్రెస్ అని మీకు పెడతారు కదా. సో ఆ డ్రెస్ మీరు అమ్మాలంటే కొంత మార్జిన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక డ్రెస్కి 250 రూపీస్ ఆర్ 300 రూపీస్ కాస్ట్ ఉంటే ఇప్పుడు వర్త్ బయట ఎంత కాస్ట్ ఉందో చూసి దాని రేంజ్ని బట్టి మీ మార్జిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక డ్రెస్ 300 ఉందనుకోండి, బయట అయితే 400 ఉందనుకోండి. ఫస్ట్ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్న కొత్తలో చాలా వరకు మార్జిన్ యాడ్ చేస్తే ఎవరు కొన్నారు కదా. సో మీరు మ్యాక్సిమం రేట్ 50 రూపీస్, 60 రూపీస్ అలా యాడ్ చేయండి. ఇఫ్ ఇలా మీ బిజినెస్ పెరుగుతూ పోతుంది, మీ బిజినెస్ మంచిగా నడిచినప్పుడు మీరు ఇంకా మార్జిన్ ఎక్కువ యాడ్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా రీసెల్లింగ్ యాప్స్, ఈ యాప్స్లో రీసెల్లింగ్ అనేది ఇలా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మీషోలో, ఇప్పుడు గ్లోరోలో ఏంటి అంటే చాలా ఆఫర్స్ వస్తున్నాయండి. 100% క్యాష్ బ్యాక్స్ వస్తుంది. ఇంకా అసలు షిప్పింగ్, డెలివరీ ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు ఈ యాప్లో. ఓకేనా? అండ్ నెక్స్ట్ 12 ఇంకా మెయిన్గా ఆఫర్ వస్తుందండి. మా ఆఫ్టర్నూన్ 1 అవర్ అండ్ ఈవినింగ్ 1 అవర్. ఆఫ్టర్నూన్ అంటే 12 to 1 అని 1 అవర్ వస్తుంది. అందులో హాఫ్ ఆఫ్ ప్రైజెస్ డిక్రీజ్ అయిపోతాయి. సో అండ్ నెక్స్ట్ ఈ నైట్ 8 to 9 ఆఫర్ వస్తుంది. అందులో కూడా హాఫ్ ఆఫ్ ప్రైజెస్ డిక్రీజ్ అయిపోతాయి. సో ఇలా మీరు రీసెల్లింగ్లో చాలా ఇన్ చేసుకోవచ్చు అండి. నేను కూడా ఒక హౌస్ వైఫ్నే. సో ఇది నేను చాలా ఒక 3 మంత్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఇప్పటి వరకు నా ఇన్కమ్ ఎంత అంటే మంత్లీ ఒక 2000 వచ్చిందండి మ్యాక్సిమం. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. హౌస్ వైఫ్కి ఇది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఇందులో మనకి ఎంత పెద్ద ఎక్విప్మెంట్ ఏం అవసరం లేదు. బిజినెస్ చేయడానికి పెద్ద టైం ఏం పడదు. ఫ్రీ టైంలో మీరు వాట్సాప్లో, మొబైల్లోనే, మీ చేతిలో ఉన్న మొబైల్లోనే చాలా ఏం చేసుకోవచ్చు అండి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఎన్నో ఉన్నాయి. మనం బయటకు వెళ్ళే ఛాన్స్ అనేది ఉండదు హౌస్ వైఫ్కి. సో ఇది ఇంట్లో కూర్చొని ఎన్నో ట్రై చేయొచ్చు అండి. సో మీషోలో కూడా అప్పుడప్పుడు ఏంటంటే ఇందులో షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. మెయిన్గా ఆఫర్స్ ఎలా వస్తాయంటే ఇలా రివార్డ్స్ అండ్ స్పిన్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ గ్లోరోడ్ అండ్ మీషోలో మెయిన్గా ఏంటి అంటే రిఫర్ అండ్ ఎన్. ఇప్పుడు మీ వేరే ఫ్రెండ్కి మీ రిఫరెన్స్, మీ రిఫరల్ ఒకటి పంపారంటే, మీ లింక్తో వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఒక 250 రూపీస్ యాడ్ అయిపోతాయి మీ అకౌంట్లో. అండ్ వాళ్ళకు కూడా ఫస్ట్ ఆర్డర్ తర్వాత 250 రూపీస్ వచ్చేస్తాయి. చూడండి ఎంత బెనిఫిట్. ఫస్ట్ వాళ్ళు డౌన్లోడ్ చేస్తేనే మనకు 250 రూపీస్ మన వ్యాలెట్లోకి పడిపోతాయి. చూడండి ఎంత నైస్ కదా. మనం ఇంట్లో ఉండే ఎంత ఏం చేసుకోవచ్చు అండి. చాలా ఖాళీ టైంలో ఏం చేయాలో తెలియనప్పుడు కూడా మీరు కొన్ని యాప్లో ఉన్న డ్రెస్సెస్ని షేర్ చేయొచ్చు. షేర్ చేసినప్పుడు మనకి వాళ్ళు మన ఏదైనా కొన్నారనుకోండి, మనకి ఇన్కమే కదా. సో మీరు ఆ మార్జిన్ ఏం చేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే, ఐ మీన్ ఫస్ట్ కదా ఎవరు కొనట్లేదు నేను మార్జిన్ ఏం చేయాలంటే, అలా అయినా పర్లేదండి. మీరు మామూలు అంటే ఉన్న రేట్కే డ్రెస్సెస్ సేల్ చేయండి. ఇఫ్ సపోజ్ 1 వీక్ ఇలా కొన్ని సేల్స్ అయ్యాలంటే దానికి బోనస్ మీ అకౌంట్లో పడిపోతాయి. కొంచెం బోనస్ అవుతుంది. సో ఇలా మనం ఏం చేసుకోవాలి రీసెల్లింగ్. అదేంటి గ్లోరోడ్, మీషో, షాప్ ఓనర్, ఇలాంటివి కాకుండా చాలా ఉన్నాయండి యాప్స్. ఇవే కాదు, ఈ 3 యాప్స్ అనే కాదు, చాలా ఉన్నాయి. నేను చెప్పినవి ఏంటంటే కాస్ట్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్. ఇందులో ఏ యాప్లో ఎక్కువ కాస్ట్ తక్కువ ఉన్నాయనేది నేను మీకు చెప్పాను. గ్లోరోడ్లో అయితే చాలా తక్కువ ఉంటుందండి, దాని తర్వాత మీషో అండ్ దాని తర్వాత షాప్ 121. ఇలాంటి యాప్స్లో కాస్ట్ అనేది చాలా చీప్గా ఉంటుందండి ప్రొడక్ట్స్కి.
ఒక ప్రోడక్ట్ ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్లో అనుకో 400 అనుకో, దీంట్లో గ్లోరోడ్లోనే మ్యాక్సిమం 250కి వచ్చేస్తుందండి. అలా ఉంటాయి ఆఫర్స్, క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. నేను ఇది ట్రై చేస్తున్నాను, సో మీరు కూడా ట్రై చేయండి. సో ఓకేనా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.